పాయింట్ అవుట్ న్యూస్ మన కోసం మన ముందు తరాల కోసం ఏదో న్యూస్ లో ఉండాలని మాట్లాడుతుంటారు అనుకుంటా ఐ డోంట్ ఈవెన్ నో ఎందుకు మాట్లాడతారు ఎందుకు చేస్తారు ఈ రోజు డ్రగ్స్ అన్నారు డ్రగ్స్ మీద టాస్క్ ఫోర్స్ అట అంటే ఇష్యూని డైవర్ట్ చేయడానికే కదా అంటే 5 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎవరు దాని గురించి మాట్లాడొద్దు ఇప్పుడు మాట్లాడాల్సింది ఏమిటి మనం టాస్క్ ఫోర్స్ గురించి సో రైతుల ఇష్యూ కాదు ఇక్కడ అంతే కదా ఒక ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇంకో ఒక ప్రెస్ ముందుకు వస్తారు ఏదో మాట్లాడతారు ఏం చేశారండి టాస్క్ ఫోర్స్ ఇంతకు ముందు ఏం చేశారండి కేసీఆర్ గారు డ్రగ్స్ ఏమైనా ఓవర్ నైట్ ప్రాబ్లమా కొత్తగా వచ్చిందా మన రాష్ట్రంలోకి డ్రగ్స్ ని మద్యాన్ని పెంచి పోషిస్తున్నది కేసీఆర్ గారు కదా ఈయన అరికట్టాలనుకుంటే ఈ 7 ఏళ్లలో 8 ఏళ్లలో అరికట్టిండకూడదా ఇప్పుడు కొత్తగా టాస్క్ ఫోర్స్ అట ఈయన ఇప్పుడే మెల్లేచాడట ఇప్పుడు వీళ్ళు చింపేస్తారట ఏపీ గురించి నాతో మాట్లాడకండి చెప్పాను కదండి ఇంతకుముందు అసలు ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇదంతా ఈయన పరిపాలన చేయడు ఆయన పరిపాలన చేయడు అసలు కేసీఆర్ గారు ఏదైనా చేస్తే కదా బీజేపీ వాళ్ళు కూడా చేయాలనుకునేది ఇప్పుడు కేసీఆర్ గారు మన రాష్ట్రంలో బాగా పరిపాలిస్తున్నాడు అనుకోండి ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాడు రైతులను ఆదుకుంటున్నాడు అప్పుడు బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు కేసీఆర్ గారు అక్కడ చాలా చింపేస్తున్నారు మనం కూడా ఏదైనా ఆ లెవెల్లో చేయకపోతే ప్రజలకు మనక మంచి పేరు రాదు అని అనుకుంటారు సో కాంపిటీషన్ కోసమైనా కేసీఆర్ చేస్తే బీజేపీ కూడా పని చేస్తుంది ప్రజల కోసం ఈయన ఎలాగో చేయడు సో వాళ్ళు ఎలాగో చేయాల్సిన అవసరం లేదు దొందు దొందే ఎవరూ చేయరు చేసిందల్లా ఏమిటి ఒకరి మీద ఒకరు గలిస్తిట్లు